చలో గైస్ ఇప్పుడైతే మనం ఇప్పుడు మనం ఎడిగిపోతున్నాం మా హాస్టల్ కాడికి పోతున్నాము. ఎంత వివచ్చం ఉంటుంది ఇప్పుడు హాస్టల్లో. అసలు ఎన్ని రోజులు అయింది హాస్టల్లో, అప్పుడెప్పుడు పెట్టిన అడుగు ఇవాళ పెడుతున్నా. మళ్ళా లాస్ట్ నా 10th రోజు పెట్టిన అడుగు ఇప్పుడు పెడుతున్నా. అదే ఎట్లుంటే యాక్చువల్ కాస్ట్యూమ్ చేంజ్ చేసేసిన, సో ఇంతకుముందు కాస్ట్యూమ్ చేంజ్ ఉంటుంది. సరే ఇప్పుడైతే హాస్టల్లో చూద్దాం కథ ఎట్లున్నదో. 7 o'clock లంచ్ పెడతారా ఇట్లా. సరే అడుగు రెడీ కలుస్తా గాయస్. ఒక్కసారి చూడుర్రి చిన్న ఇంత ఉంటుండే ప్లేస్. ఇంత పెద్ద ప్లేస్ అయిపోయింది ఇదంతా. మొత్తం విభత్సంగా వామో వామో. ఈ కార్లన్నీ ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నాయి. దేవుడా అయ్యో ఎంత డౌన్ చేసిర్రు అమ్మ. హైవే ఇది మొత్తం, మొత్తం హైవే అనమాట. ఇదే ఇది అసలు ఇదే రోడ్డు తెలుసా మా ఈ రోడ్డు ఉండే. అంటే ఈ ట్యాంక్ ఎక్కుతుండే, ఈ ట్యాంక్ ఎక్కి స్నానం చేస్తుండే మేము. ఈ ట్యాంక్ ఎక్కుతుండే స్నానం చేస్తుండే నార్మల్గా ఉండకపోతుండే ఇక మాది అప్పుడు. అదే ఇప్పుడు లోపల పోదాం కాదు సార్, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరినీ చూద్దాం. ఎవరు వచ్చారు అనుకుంటా. ఓం రో ప్రసాద్ బాయ్నా తిన్నా సారేట్రా బాగున్నా తాత. ఏం లేదు మా రూమ్. నేను ఫస్ట్ వచ్చిన రూమ్ ఏదంటే ఇక్కడ హాస్టల్లో జాయిన్ కాగానే నా ఫస్ట్ రూమ్ చూపిస్తా. అసలు హైలైట్ హైలైట్ ఉండే మాది. ఇది నా ఫస్ట్ రూమ్. నా పెట్ట ఏదో పెడుతుండే గా సందులో పెడుతుండే నా పెట్ట గడు పెడుతుండే నా పెట్ట. మళ్ళీ దాని తర్వాత ముందు అల్లకైతే గా రూమ్లో పోయినా. మళ్ళా ఒక్క రూమ్లో లేకుండా వివచ్చంగా మస్తు రూమ్లలో చేంజ్ అవుతా ఉన్నా నేను. మా వార్డెన్ రాలేదు కదా, మా వార్డెన్ సార్ రాలేదు. మాది ఇంకొక రూమ్ చూపిస్తా చూడు. సో ఇది ఈ రూమ్లో అయితే ఇక మేము హల్చాలు చేస్తుండే మొత్తం. ఇలా మొత్తం హల్చాలు అంటే హల్చాలు చేస్తుండే దీంట్లో ఈ రూమ్లో మేము చాలా రోజులు అవుతాయి. ఇంకా పొరాలు ఇవ్వాలి అప్పర్కలేరు అసలు. ఇలా 10th బ్యాచ్ ఉంటుండే అప్పుడు మేము ఉన్నప్పుడు. ఇది స్టోర్ రూమ్స్ అనమాట ఈ రెండు. చాలా ఇంకా చూపిస్తా బయోమెట్రిక్ ఏమో ఉంటాయి కాదు నా నెంబరు. నా నెంబర్ గుర్తులేదు. 1 బాగున్నాక ఎవరు లేరు పిల్లరు. ఇంకా ఉండే కదా పైకి ఎక్కిరా వరంగా లేరు. ఇది మా హ్యాండ్ వాష్ ప్లేస్. ఇది ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఇది అయితే మాకు ఇది ఒక మీకు ఒక నిమిషం టార్చ్ ఆన్ చేస్తాను నేను. ఈ ప్లేస్ వచ్చేసి టైంపాస్ కాకపోతే ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ మా ఫోన్లు కూర్చుంటుండే. ఇక్కడ బోరింగ్ కొట్టుకుంటా కూర్చుంటుండే, బోరింగ్ కొట్టుకుంటా కూర్చుంటుండే. ఎంతోసేపు కొడుతుండే అంటే ఒక గంట సేపు కొట్టంగా ఒక రోజు అట్నే వాటర్ కంటిన్యూగా వెళ్ళినాయి. కొట్టంగా కొట్టంగా వాటర్ కంటిన్యూగా వెళ్ళినాయి దాంట్లోకి వెళ్ళి వాష్రూమ్స్ అనమాట. ఇక క్రికెట్ క్రికెట్ ఆడినప్పుడు ఇవన్నీ సిక్స్లు ఫోర్లు. నైట్ పూట అయితే ఇటు సైడ్ రావద్దు ఇక్కడికి, ఎక్కువ సైడ్ ఎక్కువ రావద్దు ఇటు సైడ్ నైట్. అంతే నార్మల్గా ఉండే మా స్నానం ప్లేసెస్ అవి. నాకు చెప్తుంటే నాకు ఒక థ్రిల్ వస్తుంది సార్ మీకు అందరికీ. నేను దీన్ని సపరేట్గా చేస్తున్నా వీడియో, హాస్టల్ సపరేట్ చేసేస్తా వీడియో. ఇక ఇది మా స్నా ఇక ఆ ప్లేస్లో మేము కూర్చుంటుండే స్నానం చేస్తా. అప్పుడు ఆ ప్లేస్లో కూర్చుంటుండే స్నానం చేస్తా. అట్లా తిరుక్కుంటా తిరుక్కుంటూ వచ్చి ఆడ ఆగి సబ్బు పెట్టాలి ఆడ పెట్టుకొని చిన్న ఏగుండే. ఒకసారి మా స్టడీ హాల్ చూపిస్తా. మొత్తం కలి కథ కథ ఉంది. చెట్లు మేము ఉన్నప్పుడు చెట్లు లేకుండే అసలు ఏమి. ఇలా 10th బ్యాచ్ వాళ్ళు ఉంటుండే, ఇలా 10th బ్యాచ్ వాళ్ళు ఉంటుండే. గోపి 007 అంట
అయ్యా క్లోజ్ చేసిర్రు, క్లోజ్ చేసేసిర్రు. లోపల పోవడానికి లేదనుకుంటా. సో పైన కూడా ఒకసారి చూపిస్తాను మీకు. పైన వాళ్ళు ఉన్నారా చూద్దా, వస్తుంటుంది దగ్గర. ఇక ఏమేమి దాగుడు ముఠాలు అన్నప్పుడు అయితే ఇది మస్తు ఎక్కేస్తుండేది. దాగుడు ముఠాలు దండా కోడ్ ఇది మస్తు ఎక్కుతుండే. ఇవన్నీ దాచుకునే ప్లేస్లు ఉంటుండే మాకు, ఇవన్నీ దాచుకునే ప్లేస్. అదైతే ఎక్కేసేస్తుండే కూర్చుంటుండే దాని మీద, ఇట్లా బొల్లుతుండే దాని మీద అయితే. సరే మళ్ళీ ఈ షర్టుని పట్టుకొని అట్లా దిగుడు, ఈ షర్టుని పట్టుకొని దిగుడు. ఇప్పుడు ఈ వైర్లు ఇప్పుడు వచ్చినాయి, ఒకప్పుడు లేకుండే, ఒకప్పుడు లేకుండే కలిగా రేపు కాలు పెట్టి దీని మీకు ఎక్కుడే ఉంటుండే మొత్తం. నార్మల్గా ఉండకపోతుంది ఇది ఎక్కుతుండే. ఈ పోరాగాలు అయితే షటిల్ ఎక్కుతుండే ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చూపిస్తా పోరాగాలని. ఇది ఎక్కుతుండే మేము. ఇక ఎప్పుడైనా పైన వండుకున్నాము అనుకో, ఆ ప్లేస్లో వంటాము. సో నార్మల్ ఉండదు హాస్టల్ లైఫ్ అంటే. ఇంకో ఈ నుండి ఆడవరకు మొత్తం పర్పులు వేస్తుండే, ఇదంతా పర్పులు వేస్తుండే, మొత్తం పర్పులు వేస్తుండే. ఇంకా కొంచెం భయం ఏం తెలుసా మాకు, సుషి రాడా ఏమవుతుంది, ఇంకా దాని కొంచెం భయం అవుతుండే. అది హాస్టల్లో ఇంకా మా సార్ రాలే, మా వార్డెన్ వస్తే అర్ధకిలో ఒక అట్టిపండు గుంజుకొని తిందాము. అట్టిపండు గుంజుకొని తింటాం, మాకు అట్టిపండు అయితే గుంజుకొని తింటాం. పక్కా మా సార్ ఇస్తే అసలు ఎన్ని రోజులు అసలు నార్మల్ లేదు. తొందర ఏడికి వేరే అర్థం కాదు, బయటికి వేరే అనుకుంటు బయటికి అంటే ఇక బుక్స్ తెచ్చుకోవడానికి సంథింగ్ అంటే అప్పుడే పంపుతారు బయటికి, అప్పుడే పంపారు. మాతో పాటు ఉండాలని చూపిస్తాను కదా మీకు, ఒక్క నిమిషం వాళ్ళు ఎడిగి పోయారు. మాతో పాటు ఉన్నట్లు ఇద్దరు ఇద్దరు ఒకళ్ళు ఈడ కూడా లేడు. వరుంగడేరా అమ్మ దొంగల చూడండి కార్ చాడుతుంది. గ్రీటింగ్స్, మేము కూడా అన్నే మాకు కదరా ప్రసాదం. అన్ని దబ్బుకొని తిన్నాడు ఈడే, అన్ని దబ్బుకుంటు. బాయ్ చెప్పేసాను రాక్ సార్, బాయ్. 490 బాయ్ బాయ్. వీళ్ళు కూడా ఉన్నారులే. చాలా గాయస్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. సో టైం వచ్చి 7 అవుతుంది. యాక్చువల్లీ ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేసేది ఉండే, కానీ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నా డేట్ అయిపోయింది. సో ఆ పతంగుల వీడియో నేను నెమ్మదిగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్ 8:00 కల్లా నేను రిలీజ్ చేసేది ఉండే వీడియో, 8:00 కల్లా నేను రిలీజ్ చేయాలి. యాక్చువల్లీ నా దగ్గర డేటా అయిపోయింది, ఒకళ్ళు మ్యాక్సిమం ట్రై చేయ, ఒకళ్ళు అయితే వీడియో రిలీజ్ చేస్తామని చెప్పి డేటా వేసుకొని. సార్ ఫస్ట్ నేను రోడ్ పారేయాలి ఇక్కడ, రోడ్ పారేసిన తర్వాత మాట్లాడదాం. బస్సు వస్తుంది, బస్సు పోవాలి. ఎంత మొత్తం దే ధూమ్ చేస్తుండేది అంత, ఇది ఎక్కుతుండే, ఇది ఎక్కుతుండే. చలో రోడ్ పారేద్దాం ఇప్పుడు. ఇక అమ్మో చూసి పారు చేయాలి తెలుసు ఇక్కడ. ఇగో ఇట్లా లారీలు టిప్పర్లు అన్నీ వస్తాయి ఇక్కడ. చూసి మీరు కూడా హైవే మీద ఉన్నట్టు కొంచెం చూసి చేయండి. చలో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకుంటే పని కాలేదు. ఒకవేళ రేపు ఉంటే రేపు కలుస్తా, దాన్ని సపరేట్ వీడియో చేస్తా, మార్నింగ్ వీడియో అదిగా. చలో ఇప్పుడు సిరే ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఇగో ఇళ్ళల్లో పోతు ఇళ్ళ పోతుండే మేము, అప్పుడు భూమికి ఇళ్ళ పోతుండే మేము, బాత్రూమ్లలో పోకుండా ఇలా పోతుండే. చెట్లు గిట్లు అమ్మో కార్లు అన్నీ కొట్టుకుంటా వస్తాయి. కొంచెం సైడ్ నుండి నడుద్దాం మనము. మా ఆవిడ ఎడిగిపోయింది, అవపడతా లేదు ఆడు వరంగాడు. సో మళ్ళీ ఒక వస్తే ఇప్పుడు మార్నింగ్ వద్దాం, వస్తే వస్తే లేకపోతే మార్నింగ్ లేకపోతే లేదు. సో సోది ఎందుకు కానీ
సో గైస్ ఓలన కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ లో ప్రెస్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ వస్తాయి మనకు, మన ఇంకొక హిప్ యాక్టివిటీ ఛానల్ లా మొత్తం సెలబ్రిటీస్ వస్తాయి మనకు. అది ఎట్టు చేసి మీరు మిస్ చేయకండి. సెలబ్రిటీస్ అంటే తెలిసిందే ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కలవడము ఎంత శ్రమ ఉంటుంది, దాంట్లో చాలా శ్రమ ఉంటుంది కలవడం దాంట్లో. చలో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటికైతే బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్. సో ఫస్ట్ చలో బాయ్ బాయ్ గైస్, వీడియో షేర్ చేసిన తప్పున సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.